2018లో మీ అదృష్టం గురించి న్యూమరాలజీ ఏం చెబుతుంది? మనలో చాలా మందికి వారి జీవితం ముందు ముందు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఇప్పుడు రాబోయే 2018వ సంవత్సరం యొక్క సంఖ్యాశక్తి 11. ఈ సంఖ్యను మిగిలిన సంఖ్యలన్నిటికీ గురువుగా భావిస్తారు. అయితే న్యూమరాలజీ ప్రకారం 2018 సంవత్సరంలో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదృష్ట సంఖ్య 1. ఈ సంవత్సరం ఈ సంఖ్య వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. గతంలో వీరికి ఇబ్బంది కలిగించిన పరిస్థితుల నుంచి బయటపడతారు. అంతేకాకుండా నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి కొత్త మార్గాన్ని అనుసరిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. అదృష్ట సంఖ్య 2. ఈ సంఖ్య వారికి కెరియర్ చాలా అనుకూలకంగా ఉండి వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అయితే వ్యక్తిగత విషయాలపై కొంచెం జాగ్రత్త వహించాలి. ఏమాత్రం చిన్న తప్పు చేసినా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదృష్ట సంఖ్య 3. వీళ్లు అనుకోని ప్రయాణాలు, పర్యటనలు, విదేశీ యాత్రలు చేస్తారు. జీవితంలో కొత్త అనుభవాలు గడిస్తారు. వీరిలో ఎనర్జీ స్థాయి కొత్త పుంతలు దక్కుతుంది. వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. ఈ మార్పుల వలన ఎక్కువగా ప్రయాణం చేయవలసి వస్తుంది. అదృష్ట సంఖ్య 4. వీరు కొన్ని విషయాల్లో రాజీ పడాలి. ఈ సంవత్సరం వీరికి మంచి జరగకపోయినా చెడు మాత్రం జరగదు. వీరు సొంతంగా సంస్థను స్థాపించి ఈ క్రమంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అదృష్ట సంఖ్య 5. ఈ ఏడాది వీరికి తటస్థంగా ఉంటుంది. గెలుపోటములు సమానంగా ఉంటాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీ అభిప్రాయాలు, అభిరుచులు, నిర్ణయాలు చుట్టూ ఉన్నవారు ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే తెలివిగా వ్యవహరించాలి. అదృష్ట సంఖ్య 6. వీరు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ, వివాహం, వృత్తి, ఆరోగ్య పరంగా బలంగా ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే దీనిని పట్టించుకోకుండా సహనంతో పనిచేయాలి. అదృష్ట సంఖ్య 7. వీరికి ప్రేమ వ్యవహారాలు, నమ్మకం, సంబంధాల్లో క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. మానసిక ఆందోళనకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాధానమిస్తారు. ఇంకా మార్పులను స్వాగతిస్తారు. అదృష్ట సంఖ్య 8. వీరు చేసే పనిలో ఎక్కువగా భావోద్వేగాలుంటాయి. వీరు నిర్ణయాలను తీసుకోవటంలో ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. అనేక అవకాశాలు వచ్చినా ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేయాలి. అదృష్ట సంఖ్య 9. వీరికి ఆధ్యాత్మిక శక్తి బలపడుతుంది. కిందకు పడిపోతున్నా పైకి రావటానికి బలమైన ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగాల మార్పు నిర్ణయాలను వాయిదా వేసుకోవడంలో మంచిది. ఇంకా ఇలా న్యూమరాలజీ ప్రకారం 2018వ సంవత్సరంలో వారి అదృష్టం ఇలా ఉంటుందని తెలుపబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.